హలో అండి, వెల్కమ్ టు భారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన వీడియోలో కార్న్తో నగెట్స్ చేసి చూపించబోతున్నాయండి, అండ్ అది కూడా చాలా ఈజీ అండ్ సింపుల్గా. అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక చాపర్ తీసుకొని అందులోకి ఒక 1 కప్పు బాయిల్డ్ స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నానండి. అండ్ ఇలాగా బాయిల్డ్ స్వీట్ కార్న్ని చక్కగా చాప్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా చాప్ చేసిన వాటిని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ చాపర్లో కొంచెం ఆనియన్స్ని, అలానే కొంచెం క్యాప్సికమ్ని, దాంతోపాటు కొంచెం క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా చాపర్ పెట్టి చాప్ చేసేసుకోవాలండి. కొంచెం మీడియం సైజ్ మనం కట్ చేసి దీనిలో వేసేసుకున్నామంటే చక్కగా మనకి మరీ గ్రైండ్ అయినట్టు కాకుండా చక్కగా సన్న పీసెస్ లాగా వచ్చేస్తాయన్నమాట. తర్వాత ఇలాగ దానిలో ఉన్న బ్లేడ్ని రిమూవ్ చేసేసి చక్కగా వీటన్నింటినీ కూడా మనం బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు స్వీట్ కార్న్ అండ్ అలానే వెజ్జీస్ అన్నీ కూడా మనకి చక్కగా గ్రైండ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. లేదంటే మీరు చిల్లీస్ అయినా కట్ చేసేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ దాంతోపాటు కొంచెం గరం మసాలా అండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. అండ్ ఈ కార్న్ ఫ్లోర్ వచ్చేసరికి నార్మల్ మనకి మొక్కజొన్న కండలు ఉంటాయి కదండి, సో దాని నుంచి పట్టించిందనమాట. సో అందుకని ఇది యెల్లో కలర్లోకి ఉంది. అండ్ దాని తర్వాత కొంచెం ఓట్స్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కంబైన్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలండి. అండ్ ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలండి. ఒక 1/2 లెమన్ అయితే కనుక మనకి సరిపోతుంది. సో ఇలాగా జ్యూస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చేతితో బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు మనం అరచేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్లో నుంచి కొంచెం చిన్న బౌల్ని తీసుకొని మీ రిక్వైర్డ్ షేప్స్, మీకు ఎలాంటి షేప్స్ కావాలంటే అలాంటి షేప్స్ చక్కగా ఒత్తుకొని పెట్టుకోవచ్చండి. అండ్ నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్స్లోకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో పిల్లలకు కూడా ఏంటంటే ఎప్పుడు చూసే సర్కిల్సే కాకుండా బోరింగ్గా లేకుండా కొంచెం కొత్తగా కూడా ఉంటుంది, అలానే కొంచెం ఇష్టపడతారనమాట కొంచెం డిఫరెంట్ షేప్స్గా ఉంటే. సో అందుకని నేనైతే ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లోకి ఇలాగా చేసేసుకున్నాను. మీకు కావాలంటే సిలిండర్ షేప్స్ కానీ లేదంటే రెక్టాంగిల్, స్క్వేర్స్, అలా ఏదైనా సరే మీకు నచ్చిన షేప్స్లో ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పులోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడు మనకి ఈ కార్న్ ఫ్లోర్ పేస్ట్ అండ్ అలానే ఇంకొక ప్లేట్లోకి ఓట్స్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. నార్మల్ ఓట్స్, రోస్ట్ చేసిన ఓట్స్ కాదండి, నార్మల్ ఓట్స్ని యాడ్ చేసేసి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్న నగెట్స్లోని ఫస్ట్ కార్న్ ఫ్లోర్లో డిప్ చేసేసి తర్వాత ఓట్స్లోకి రోల్ చేసేసేయాలండి. అవంతా కూడా కోట్ అయ్యేలాగా చక్కగా రోల్ చేసేసేయాలన్నమాట. అంటే దానిపైన చక్కగా ఇలాగ స్ప్రింకిల్ చేసేసామంటే స్పేస్ ఏమీ లేకుండా ఇలా చక్కగా స్ప్రింకిల్ చేసేసి దాని కనుక మొత్తం రోల్ చేసేసామంటే చక్కగా రోస్ట్ అయిపోతాయి. సో ఇవి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా బాగా అనిపిస్తాయన్నమాట. సో ఇప్పుడు షాలో ఫ్రై లాగా మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని ఇందులోకి యాడ్ చేసేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇంకోవైపు కూడా తిప్పేసేసి ఇలాగ ఒక 2 to 3 మినిట్స్ పాటు చక్కగా ఇలా కాల్చుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అండ్ నోట్లో తినేటప్పుడు కూడా పైన క్రిస్పీ క్రిస్పీగా, లోపల మనం కార్న్లో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి చక్కగా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇవి లంచ్ బాక్స్కైనా స్నాక్స్కైనా కూడా చాలా చక్కగా ఉంటాయి అండ్ అలానే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.